అందరికీ నమస్కారం ఇది మీ తెలుగు టెక్ మన అందరికీ తెలుసు ఇప్పుడు వచ్చి వన్ ప్లస్ డివైసెస్లో ఒక వైట్ స్ప్రెడ్ అయిన ఇష్యూ ఉంది అది ఏం ఇష్యూ అని అడిగారంటే డిస్ప్లేలో వచ్చి మనకి ఒక గ్రీన్ కలర్ లైన్ వచ్చి వస్తుంది సో ఈ గ్రీన్ కలర్ లైన్ చూసారంటే చాలా చాలా వన్ ప్లస్ డివైసెస్లో వచ్చి వచ్చింది ఒక వైట్ స్ప్రెడ్ అయిన ఇష్యూ అని చెప్పాలి నా దగ్గర చూసారంటే వన్ ప్లస్ నైన్ డివైస్ వచ్చి ఉంది నా వన్ ప్లస్ నైన్ డివైస్లో కూడా ఇప్పుడు చూసారంటే ఆ గ్రీన్ కలర్ లైన్ వచ్చి వచ్చింది ఈ రోజు ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే అంటే నా వన్ ప్లస్ లో ఎలా వచ్చి ఆ గ్రీన్ కలర్ లైన్ వచ్చి వచ్చింది దాని తర్వాత నేను ఏమి చేశాను లాస్ట్ గా చూసారంటే ఎలా వచ్చి వన్ ప్లస్ వాళ్ళు ఫ్రీగా స్క్రీన్ రీప్లేస్మెంట్ వచ్చి ఇచ్చారు అని చెప్పేసి ఫుల్ ప్రాసెస్ వచ్చి నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ వచ్చి చేయబోతున్నాను సో వీడియో వచ్చి ఫుల్ గా చూడండి చాలా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది గైస్ ఫస్ట్ చూసారంటే ఎలా నా వన్ ప్లస్ నైన్ లో వచ్చి ఆ గ్రీన్ కలర్ లైన్ వచ్చింది అని చెప్పి మనం చూద్దాము సో ఫస్ట్ చూసారంటే నా దగ్గర వచ్చి ఈ వన్ ప్లస్ నైన్ వచ్చి ఉంది సో ఈ వన్ ప్లస్ నైన్ వచ్చి నా ప్రైమరీ డివైస్ గా వచ్చి నేను వాడాను బట్ చూసారంటే ఒక సెకండరీ డివైస్ గా వాడతాను ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా డేటా వచ్చి ట్రాన్స్ఫర్ చేయాలి లేదంటే ఏమన్నా ఫోటోస్ లేదంటే వీడియోస్ వచ్చి మనం తీయాలి అని చెప్పినప్పుడు ఈ డివైస్ వచ్చి నేను వాడతాను సో అలా వచ్చి ఒక ఫైవ్ డేస్ ముందర ఏమైంది చేశారంటే ఈ డివైస్ వచ్చి నేను కొంచెం ఫోటో తీయాలి అని చెప్పేసి డివైస్ వచ్చి నేను ఓపెన్ వచ్చి చేశాను ఓపెన్ చేసినప్పుడు చూసారంటే సడన్గా ఒక గ్రీన్ కలర్ లైన్ వచ్చి వచ్చింది సో గ్రీన్ కలర్ లైన్ వచ్చినాక నేను కూడా షాక్ అయినా ఎందుకంటే నేను రీసెంట్గా వచ్చి అప్డేట్ చేయలేదు ఆండ్రాయిడ్ థర్టీన్ దాని తర్వాత చూసారంటే ఆక్సిజన్ వైస్ థర్టీన్ వచ్చి ఎప్పుడో మనకు వచ్చి ఈ ఫోన్లో వచ్చి ఉంది సో రీసెంట్గా నేను ఎటువంటి ఒక అప్డేట్ చేయలేదు జస్ట్ చూసానంటే ఫోన్లో సడన్ గా వచ్చి ఆ గ్రీన్ కలర్ లైన్ వచ్చి నాకు సో టెలిగ్రామ్ లో చూసారంటే నా ఫ్రెండ్స్ వచ్చి నేను షేర్ ఇలా గ్రీన్ కలర్ లైన్ అని చెప్పేసి సో మన సబ్స్క్రైబర్స్ ఏం మీరు వచ్చి టెలిగ్రామ్ గ్రూప్స్ వన్ ప్లస్ టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి ఆ వన్ ప్లస్ టెలిగ్రామ్ గ్రూప్స్ లో చూసారంటే చాలా మంది ఈ గ్రీన్ కలర్ లైన్ గురించి మాట్లాడు చెప్పి మనకి జాయిన్ చేపించారు సో దాని తర్వాత చూస్తే చాలా 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 మంది మనకి ఆ టెలిగ్రామ్ గ్రూప్స్ లో చూసారంటే ఈ గ్రీన్ కలర్ లైన్ గురించి వచ్చి మాట్లాడున్నారు వన్ ప్లస్ ఎయిట్ సిరీస్ వన్ ప్లస్ నాట్ సిరీస్ వన్ ప్లస్ సెవెన్ సిరీస్ వన్ ప్లస్ నైన్ సిరీస్ అని చెప్పి అన్ని ఫోన్స్ లో మనకి గ్రీన్ కలర్ లైన్ వచ్చి వచ్చింది అదిలా చూసారంటే ఆ రోజే మన ఒకవేళ మీరు ట్విట్టర్లో ఫాలో అయింటే మీకు తెలుసుంటుంది నేను ట్విట్టర్లో వచ్చి పోస్ట్ చేశాను ఇలా వచ్చి మన ఫోన్లో గ్రీన్ కలర్ లైన్ ఉంది అని చెప్పేసి సో దాని తర్వాత చూసారంటే నాకు టైం దొరకలేదు ఫైనల్గా రోజు మండే నాకు కొంచెం టైం వచ్చి దొరికింది సో టైం దొరికినాక నేను ఏం చేశానంటే సర్వీస్ సెంటర్ వచ్చి వెళ్ళాను సో నేను ఉండే చూసారంటే తమిళనాడులో చెన్నైలో వచ్చి ఉంటాను సో చెన్నైలో అన్న నగర్లో విఆర్ మాల్ అని చెప్పి ఒక మాల్ వచ్చి ఉంది ఆ మాల్ లోపల ప్లస్ వల్ల సర్వీస్ సెంటర్ ఉంది సో పొద్దుపొద్దునే ఆ సర్వీస్ సెంటర్కి వచ్చి వెళ్ళాను వెళ్దాం వెంటనే చూసారంటే టోకెన్ తీసుకొని వెయిట్ చేయమన్నారు సో వెయిట్ చేసినాక చూసారంటే ఆ ఫోన్ చూపియండి ఏం ఇష్యూ అని చెప్పి అడిగారు సో నేను ఫోన్ వచ్చి చూపించాను నా దగ్గర చూసారంటే ఎటువంటి ఒక క్వశ్చన్స్ అడగలేదు వారంటీ ఉందా లేదా అని చెప్పి నాకు వచ్చి అడగలేదు ఏమీ వచ్చి అడగలేదండి ఇన్ఫాక్ట్ చూసారంటే ఈ వన్ ప్లస్ నైన్ లో మనకి అవుట్ ఆఫ్ వారంటీ అండి సో ఈ వన్ ప్లస్ నైన్ లో వారంటీ వచ్చి లేదు స్ట్రెయిట్ గా ఫోన్ తీసుకున్నారు ఫోన్ తీసుకున్న చూసారు గ్రీన్ కలర్ లైన్ ఉంది అని చెప్పేసి ఓకే మేము మార్క్స్ ఇస్తామని చెప్పేసి జస్ట్ ఐఎంఏ నంబర్ మాత్రం వచ్చి మనకి చెక్ చేశారు చెక్ చేసినాక మనకి వచ్చి ఏం చెప్పారంటే ఈ ఫోన్ వచ్చి మీరు ఇప్పుడు మాకు హ్యాండ్ ఓవర్ చేసేసి ఒక అవర్స్ తర్వాత రాండి అని చెప్పి మనకు చెప్పారు బట్ అక్కడ ఏం చూసారంటే చేస్తాం ఒకరి వచ్చి మీ ఫోన్ లో వాటర్ డ్యామేజ్ ఉందా అని చెప్పి మేము టెస్ట్ చేస్తాం లేదంటే ఏమైనా ఫిజికల్ డ్యామేజ్ ఉందా అని చెప్పి మేము టెస్ట్ చేస్తాము సో వాటర్ డ్యామేజ్ ఫిజికల్ డ్యామేజ్ లేకపోతే మీకు ఫ్రీగా స్క్రీన్ వచ్చి రీప్లేస్ చేసేస్తాము ఒకవేళ మీకు వాటర్ డ్యామేజ్ కానీ లేదంటే స్క్రీన్లో లో ఏమైనా ఒక ఫిజికల్ డ్యామేజ్ మీ వల్ల జరిగిన ఒక డ్యామేజ్ ఉందంటే మేము స్క్రీన్ వచ్చి రీప్లేస్ చేయమని చెప్పి చెప్పారు సరే అని చెప్పేసి నేను ఫోన్ ఇచ్చేసి వచ్చేసాను కరెక్ట్ గా రెండు గంటల సేపు తర్వాత నాకు మెసేజ్ వచ్చి పంపించారు మీ ఫోన్ వచ్చి రెడీ అయింది అని చెప్పేసి సరే అని చెప్పేసి నేను ఒక టూ అవర్స్ తర్వాత వెళ్ళినాక ఆ జాబ్ షీట్ వచ్చి నాకు ఇచ్చారు జాబ్ షీట్ ఇచ్చినాక చూసారంటే నా ఫోన్ వచ్చి నాకు హ్యాండ్ అవుట్ చేశారు ఒకసారి చెక్ చేసుకోని అని చెప్పి చెప్పారు సో ఇప్పుడు చూసారంటే మనకి ఆ గ్రీన్ కలర్ లైన్ వచ్చిపోయింది ఫ్రీగా స్క్రీన్ వచ్చి మనకి రీప్లేస్ చేసి ఇచ్చేశారు సో ఇది నాకు మాత్రం కాదండి అక్కడ చూసారంటే ఇంకా ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ వచ్చి ఉన్నారు వాళ్ళకి కూడా నా లాగానే ఫ్రీగా స్క్రీన్ వచ్చి రీప్లేస్ చేసి ఇచ్చారు సో ఒక్కవేళ మీకు వచ్చి ఇలా వచ్చి గ్రీన్ లైన్ వచ్చి వచ్చిందంటే ఎవరు వచ్చి మీరు ఒక్క రూపాయి కట్టడానికి అవసరం లేదు మీ ఫోన్ లో వచ్చి వాటర్ డ్యామేజ్ దాని తర్వాత చూసారంటే ఎటువంటి ఒక స్క్రీన్ ఒక ఫిజికల్ డ్యామేజ్ లేకపోతే మీకు వన్ ప్లస్ వాళ్ళు ఫ్రీగా చూసారంటే స్క్రీన్ వచ్చి రీప్లేస్ చేసేస్తారు సో ఇది వచ్చి అన్ని సర్వీస్ సెంటర్స్లో ఇలా ఉంటారని చెప్పి నేను ఖచ్చితంగా నేను చెప్పలేను నా సర్వీస్ సెంటర్లో ఇలా ఫ్రీగా వచ్చి రీప్లేస్ చేశారు బట్ నా ఫ్రెండ్సే చూసారంటే చాలామంది చెప్పారు ఆ వేరే వేరే స్టేట్లో ఉండే సర్వీస్ సెంటర్లో వచ్చి థర్టీన్ థౌసండ్ అడుగుతున్నారు ఫోర్టీన్ థౌసండ్ అడుగుతున్నారు అని చెప్పేసి బట్ రియాలిటీ ఏంటని చూసారంటే మీకు ఎటువంటి ఒక డ్యామేజ్ లేదు ఆ లైన్ మాత్రం ఉందంటే వాళ్ళు ఫ్రీగా రీప్లేస్ వచ్చి చేసేయాలి ఒకవేళ వాళ్ళు ఫ్రీగా రీప్లేస్ చేసి ఏనో అని అడిగితే మీరు జస్ట్ ఫైట్ చేయండి ఒక్క రూపాయి కట్టద్దండి బట్ మీకు ఫ్రీగా వచ్చి స్క్రీన్ రీప్లేస్మెంట్ వచ్చి జరుగుతుంది అలా జరగపోతే ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ వన్ ప్లస్ని ట్యాగ్ చేసి మీరు అడగచ్చు లేదంటే వేరే సర్వీస్ సెంటర్ కూడా వెళ్ళచ్చు సో మీ ఫోన్లో మీ వల్ల ఎటువంటి ఒక డ్యామేజ్ లేదంటే ఖచ్చితంగా అవుట్ ఆఫ్ వారంటీ అయినా కూడా వాళ్ళు వచ్చి మీకు ఫ్రీగా స్క్రీన్ వచ్చి రీప్లేస్ వచ్చి చేస్తారు సో వీడియోకి ఎంత విధంగా లైక్స్ నచ్చినవి ఎవరైనా క్వశ్చన్ ఉంటే కింద వచ్చి చేయండి బట్ మర్చిపోకుండా మనం తెలియదు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మంచిది